నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్మకూరు మండలం పాండపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం తహసీల్దార్ సుమతి, ఎంపీడీఓ విజయరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ మండలంలో నేటికి 1204 పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని, జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో కూడా అదే పట్టాలను ఇంకో ప్రతి చూస్తా ఉన్నారు. లేకపోతే పట్టానే ఒకరి పట్టాలను ఇంకొకరికి డబల్ ఉన్నారు. పట్టా చూస్తామా మన ప్రభుత్వంలో మీ పట్టా మాకు ఓట్లేయండి. దీనికి ప్రతి ఎలక్షన్ పోయి ఇదిగో నీకు పట్ట జగన్మోహన్ చెప్తాను చేస్తాను.
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మధ్యలోనే పోయినాడు, ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు ఆయన. ఆ విధంగా 200 ఇచ్చిన పదు దేవుడు వినాచి రాజశేఖర రెడ్డి అందరికీ ఓటేకపోయినా నాకు ఇచ్చిందని చెప్పి గొప్ప దేవుడిలాగా పూజించినాడు. అదే విధంగా మళ్ళా వైపు 200 రూపాయలు ఇస్తేనే రాజశేఖర రెడ్డి దేవుడు అంటున్నారే. 2014లో నేను వేయిస్తా ఆయన 200 అంటున్నారు కదా అని చెప్పి మండలంలో ఒక పెన్షన్ ఒక 50 పెన్షన్లో 100 పెన్షన్లో చేసి వేరు ఒక పాలి పావులు కనుగొట్టారు. ఎవరైతే అనుకూలం లేదు అది ఏంటంటే డబ్బు లేదన్నా ఒక 5 నెలల పెన్షను 3 నెలల పెన్షను నీకు ఇస్తాం లేనైనా అంటే మళ్ళీ మాట్లాడటంలోకి వచ్చినాయి. లేదు ఒక 5 వేలు చేతిలో పెడితే తెలుగుదేశం వాళ్ళకు వాళ్ళకు వచ్చినాయి పెన్షను. మిగతా లాభం లాభం పావులో పెట్టాడు, 3 పావులు కొట్టాడు. అదేవిధంగా లాస్ట్లో 2 నెలలు 3 నెలలు ముందర జగన్మోహన్ వస్తే 2000 రూపాయలు పెన్షన్ చేస్తా పెంచుకుంటున్న 3000 రూపాయలు మన జనవరిలో చేసి చెప్పిన మాట ప్రకారం ఈ రోజు బ్రహ్మాండంగా కూడలు అదే 3000 చెప్పినది 3000 రూపాయలు పెంచే ఇస్తే కూడలు ఈరోజు బాగా చూసుకుంటారు. ఈ ముసలోడికి ఏం పని చెట్టు కింద పెట్టుకోండి.
ఎవరి చేతులైనా పెట్టిపోవడానికి ఛాన్స్ లేదు. అటు దంట అది ఒత్తకపోతే తెలిసిపోతుంది మేడం మేడం ఇప్పుడు ఇవ్వనో అనుకుంటుంది పడదు పడదు. నువ్వు లేకపోతే కాబట్టి నీ సొమ్ము భద్రంగా ఉంది. ఈరోజు ఎవరైనా వితంతువులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అన్ని రకాలుగా మనకు పడతా ఉంది. మనం మళ్ళీ జగన్కే జగన్ తప్ప పని ఇచ్చినే లేదంట. నమ్మకం అట్ట అండాల జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు నాయుడు అంటే బిడ్డ ఉండేటప్పుడు కూడా చూసుకుంటున్నాడు ఆయన. 1200 రూపాయలు పెట్టి ఈరోజు పౌష్ అందించి తల్లి బిడ్డ బాగుండాలని చెప్పి కానిపోయేంత వరకు ఆయనే బాధ్యత తీసుకుంటారు. పిల్లలకు వస్తున్న పిల్లలు తల్లి
తల్లి ఓడిపోయి రెక్కల కింద దాచుకుందో పిల్లలు పిల్లలు పేద పిల్లలు టీవీలో పిల్లలు ఆ విధంగా తయారు ఆ విధంగా వాళ్ళ చదువులు ఇంగ్లీష్ అలాంటి లేకపోతే కలెక్టర్ చదువు మొత్తం ఈరోజు విద్యార్థి ద్వారా మన చదివిస్తా ఉన్నాడు హాస్టల్ కూడా మనకేం పెడతా ఉన్నాడు ఆయన ఇస్తా ఉన్నాడు ఒక్కటి మన పిల్లలు భవిష్యత్తు కావాలంటే మీరు ఎవరికైనా ఓటేసుకోరు లేదు మా పిల్లలు అంటే జగన్ అంటే వస్తాయి మళ్ళా పాత రోజుల నుంచి టేబుల్ టాయిలెట్ అంటే అంత బ్రహ్మాండ ఆ విధంగా చిన్న నాకు రావడం లేదు నాయన అంటే నువ్వు తప్పు రాయించుకునేవత ఆ రోజు తెలుగుదేశం సర్వే పెట్టారు అప్పుడేమో తెలియక ఈ పథకాలు వచ్చాయని తెలియక నువ్వేమో 35,000 చెల్లికి వస్తా ఉంది కానీ అక్కకు రావడం లే కొన్నిసార్లు తల్లి బిడ్డకు తల్లి మళ్ళీ జగన్ అన్న వస్తే ఇవన్నీ సర్దిద్దుతాడు జగన్ వస్తేనే సర్దిద్దు మళ్ళా ఎందుకంటే మహాన్ అన్నం పెట్టి తర్వాత మళ్ళా చేయకూడదు చెప్పిన వచ్చినాడు మనకు చేయకుండా కూడా మీరంతా వాలంటరీ కూడా మీ ఇంటికి అడిగినాడు పథకాలు పోతాయి జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఒక్క పథకం నిలబడదు పథకాలు ఎవరికి ఎవరికి గట్టి చేతులు ఎవరు గట్టి చేతులు ఎత్తారు మళ్ళా ఎత్తలే ఎత్తలే
అది సగమైతున్నాయి. ఇక ఇక్కడైతే లేదు, పలాని తగ్గిస్తున్నా సగం, ఇష్టం లేదు నాకు. నేను రావట్లేదు చెప్తున్నా, రాకపోతే పోయిందా మీకు గుండుసున్నా పథకాలన్నీ తెలుపన్న మీకు అందరి పథకాలు అందాలి. అమ్మా వాళ్ళని అవుతారు, అందరూ చెడిపోతాను తల్లి. మీ ఆయన చెప్పు, మీ ఆయన మానుకోమని చెప్పు. రేపదన పోతే మళ్ళా క్లియర్ పథకాలు చేయలేము కూడా నందిస్తేనే చేయలేదు, లేకపోతే ఇవ్వలేము. వాళ్ళని పాత రోజులు వస్తాయి, ఏం లాభం నేను రేపు వస్తే మూడు గ్యాస్ మూడు చంద్రబాబు ఏడు వందల యాభై చేయవద్దే బాగాలేదా? మా పిల్లలు అమ్మఒడి బాగాలేదా? మా పిల్లలకి ఇచ్చే బాగాలేదా? మా పిల్లలకి ఇచ్చే ఆరోగ్యశ్రీ బాగాలేదా? మా పిల్లలకి రైతుకు రైతు భరోసా బాగాలేదా? లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే సబ్సిడీ బాగాలేదా? జమేసి శిల్పన్న మీద ప్రేమ
మన ఎవరో ఐపాక్ వాళ్ళు ఆడ కనవకాల నుంచి పోతా పొలాలు ఆడ వాళ్ళని పెట్టుకొని మాట పెట్టుకొని మాకు తెలిసింది. ఆ విధంగా పేరు పడిపోయింది మా శిల్ప అని చెప్పి విధంగా తక్కువ చూసినాం. ఈరోజు ఎండాకాలం కాబట్టి కానీ ఎప్పుడు ఫుల్గా మాకు మీరు ఇంకా తక్కువ చూసినాం, దీనికి సగమే చూస్తున్నాం అప్పుడు. అందుకే ఆ విధంగా మా ఆడవాళ్ళు ఎప్పుడైనా ఏమంటారు ఎందుకంటే వచ్చినా వాళ్ళ భాగంగా నేను ఉంటా కాబట్టి వాళ్ళ నమ్మకం మా శిల్పన చెప్పుకుంటే పని అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉచిత బస్సు పెట్టినాస్తామని నమ్మద్దు అవసరం మనకు మాటలు అందువల్ల వడ్డీ మీరు అసలు మీరు కట్టండి వడ్డీ నేను కడతానని పెద్ద మనిషి సంవత్సరాల కట్టి 3.5 సంవత్సరం ఎత్తిన ముక్కు పెట్టి వసూలు బ్యాంకీలో బంగారం దాంట్లో నోటీసులు వస్తే అదే బాబు గారు కదా బాబు ఏమొచ్చి కొడుకు ఉద్యోగం కొడుకు తెచ్చుకున్నాడు పోటీ సచిన్ అది మాత్రం నిరుద్యోగ వృత్తి అని చెప్పి మళ్ళా 2 నెలల నేను 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే 2 నెలల ముందు చదువు అంటే అంత మా నాటకం బాగున్నా కొద్ది మీకు తీసుకునేట్టే. చంద్రబాబు నాయుడు చెప్పే మాటకు నిలకడలేదు, ఆయన మాటకు విలువలేదు. ఏది నోటుకు వచ్చే అది వాగడమే, పిట్టల ద్వారా వాగినట్టు వాగడమే. ఆ ఊర్లో అది కట్టించిన ఈ ఊర్లో అదే ఈ ఊర్లో దేవాలయ వచ్చిన అదే రాత్రి కళలు ఇవన్నీ నేను చెప్పినట్టుగా ఇచ్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఏమాత్రం మీరు నమ్మకూడదు, నమ్మినా నష్టపోయింది మీరే. మాకేం దర్జాగా మా ఇంటి దగ్గర పోయి మేము బాగా చేసుకో మనం మన మళ్ళీ బాగా గ్యారంటీ కావాలనుకుంటే ఎవరికి వేయాల, నాకే జగన్మోహన్ రెడ్డికి వేయాల. అదేవిధంగా రైతాంగం మోసం చేసి పెట్టాడు మా మహానుభావుడు. 87,500 కోట్లు అప్పుకుంటే 13,500 కట్టి 74,000 కోట్లు ఎక్కడ నొక్కినాడు. జగన్కి 50,000 లోపు బ్యాంకులో కిందకి పోయింది. మీకు ఇచ్చింది 7,000, 5 ఏళ్ళు పట్టింది దానికి. మీకు 5 మీకు 10,000 వేయడానికి 5 ఏళ్ళు పట్టింది. మనం ఈరోజు దర్జాగా మన ఇంట్లోనే బాగా ఒక లెక్కాచారం వేసుకోరు. ఒక విద్యార్థి ఉంది మా పింఛన్ వచ్చాయి, చేయితో వచ్చాయి 45 ఏళ్ళు ఉంటే 2 వచ్చాయి, 18,700 వచ్చాయి, 3,000 ప్రకారం 36,000 వచ్చాయి, 54,500 ఒక ధైర్యం. ఎవరు భర్త లేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే మళ్ళా పెద్ద చదువు మళ్ళా పెట్టించా ఇన్ని రకాలుగా అయితే మళ్ళా పెళ్లి కానుకలు ఇచ్చా మనకు నష్టమేంటి. ఉంటే రైతు పదవి చేసా మనం ఎందుకు కొట్టుకోవాలా, మనం ఇటువంటి నాయకుడు దొరుకుతాడా మనకు, ఇటువంటి నాయకుడు దొరుకుతాడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా. గ్రామాలలో మీరు ఒక్కరొక్కరు ఇంటిపోయిన తర్వాత ఒక 10 మందికి మీరు చెప్ప మాటల్లో పెట్టుకోండి. గ్రామాలలో పొలాలకు పోయినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో వెళ్తున్నా కానీ లేకపోతే ఏదైనా ఎక్కడైనా ఆడలు 10 మంది చేత అయితే నిర్ణయించుకోండి. చంద్రబాబు నాయుడు మేళ మనకి ఈయన మేళ, ఈయన మేళ అనేటప్పుడు మనం ఎట్లా ఓటు వేయాలి, ఈయన ఖచ్చితంగా ఈసారి వేసుకోవాలని ఒకరొకరు చెప్పుకొని ఇప్పుడు ఇది ఇస్తున్నాం. మాట్లాడను ఆడికి నువ్వు వేసినావు కాబట్టి నేను మళ్ళీ ఏం చేస్తాను నీకు ఇయ్యను, నువ్వు తెలుగుదేశం వేసినావు కాబట్టి నేను
చేతులు పెట్టాలి. ఇప్పుడు అది లేదే, ఇప్పుడు అది లేదే. నువ్వు ఎవరు తలరాట మార్చలేదు నీ కుక్కును, రిజిస్ట్రేషన్ ఇది నీ సొమ్ము ఇది. ఇంకా పాత తెచ్చుకోవడానికి లే. దాదాపు మనకి ఈరోజు మండలంలో కూడా 1611 మందికి పట్టాలు ఇచ్చాం. దాంట్లో ఈ కుక్కులు 1200 ఇచ్చాము. రావాల్సిన వాళ్ళు ఉన్నాయి, అందరికీ ప్రింట్ అయి రాలే. 300-400 ప్రింట్ అయి రావాల్సి కాబట్టి ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గ్రామాలలో లేక ఆ స్థలాలు లేక కొంతమంది నిలబడిపోయినారు రాక. వాళ్ళందరూ కూడా చెప్పండి, మా శిల్పన్న చెప్పినాడు మీకు రాని వాళ్ళకు ఎలక్షన్ అయిపోయినాక 90 రోజుల్లో 3 నెలల లోపల అప్లై చేసుకోరు. అప్లై చేసుకోకపోతే నేను ఇవ్వలేను, నా చేత కాదు. అప్లై చేసి పెట్టుకోరు, మిగతాది నా మీద భారం వేయండి. ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించే బాధ్యత మా శిల్పన్న తీసుకుంటాడని చెప్పండి అందరికి. అందరు గట్టిగా చెప్పండి, ఎవరన్నా ఉంటేమ్మా అలగాకమ్మా, పాపం ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ ఊర్లో అయిపోయింది, మన ఊర్లో అమ్మమంటున్నారు, ఎవరన్నా అమ్ముతామంటే తీసుకుంటాను అంటున్నాడు ఎమ్మెల్యే. ఎవరు అమ్మకపోతే అన్న ఏం చేస్తాడు, 5 లక్షలు రేటు కూడా ఇప్పిస్తానంటున్నాడు. 5 లక్షలు కాకుండా 10 లక్షలు ఇప్పిస్తారు రోడ్డు సైడ్ అయితే. ఆ స్థలం అమ్ముతే కదమ్మా అన్న ఇప్పించేది, అన్న ఏం చేస్తాడు పాపం, మనమేమో ఆయన మీద బాధపడతాం, లేకపోతే మన ఊర్లో చెప్పి మనం బాధపడతాం. ఇప్పుడు ఆ రోజులు పోయినా తీసేసేది ఏం లేదు, డైరెక్ట్గా ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంది అజమాయిషి. లీడర్ల పెత్తనం పోయింది, అందుకే కదా ఏడుస్తుంది మా వాళ్ళ లీడర్లలో మాకేం పెత్తనం ఉంది, మాకేం పెత్తనం ఉంది అని తిన్నాం. ఆ పెత్తనం లేదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఇచ్చినాడు ఈ పెత్తనాన్ని అంతా. మళ్ళీ ఆ పాత రోజుల మాదిరి ఆ లీడర్ మీద బాధపడడం ఓటు లేవు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు లేదు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మనకుండేది 40 రోజుల ఎలక్షన్, వచ్చే నెలలో ఎలక్షన్ ఉంది. మీరు ప్రతి గ్రామం నుంచి వచ్చినారు, నా అక్కచెల్లెలు వచ్చినారు, నా ఇంటి కుటుంబ సభ్యులు వచ్చినారు. మీరందరూ కూడా చెప్పి మా శిల్పన్న గేయాలి, మా శిల్పన్న మంచోడు నీళ్ళు ఇస్తా ఉన్నా. ఈరోజు చూడండి, ఆఖరుకు మొండికేసుకుంటే పంటలు ఆడాడ నిలబెడితే అది కూడా మనసొప్పలేదు. ముందేమో చెప్పినా నేను పంటలకు నీళ్ళు ఇవ్వను అని చెప్పి మళ్ళీ ఈరోజు ఆ పంటలు నేనే కాపాడతాను. ఈరోజు కూడా మళ్ళీ నీళ్ళు వదులుతున్నా తెలంగాణకు, ఈరోజు తెలంగాణకు నీళ్ళు వదులుతా ఉన్నా. దాంట్లో ఏం రాసిన తాగునీళ్ళ కోసమని విజ్ఞత, అవి తాగునీళ్ళు అవే సాగునీళ్ళు అవే. ఈరోజు నీళ్ళు ఊరికి ఎన్నైనా చెప్పద్దు కాబట్టి నేను తాగునీళ్ళ కోసం అని చెప్పి నీళ్ళు వేస్తామని చెప్పిన. మళ్ళీ నాకు ఎంత శ్రద్ధ అండి రైతుల మీద. ఈరోజు ఒకరోజు 2500 ఈరోజు పంట ఈరోజు బాగున్నారంటే ఎందుకు వచ్చి కొట్లాడి గేట్లు ఎత్తినది పొద్దుపాడు. ఆ రోజు ఈరోజు జాగ్రత్తగా వాడుకుంటూ ఈరోజు ఎట్లంటే అడ్డదిడ్డగా నీళ్ళు ఇచ్చకుండా కాపాడుకునేందుకే ఈరోజు అంతో ఇంత. ఈరోజు కేసీ కెనాల కింద మళ్ళీ ఇడిపించిన కేసీ కెనాలు నీళ్లు నిన్నటిదాకా కుప్పానికి పోవాల్సింది ఆపేసి మళ్ళీ ఇప్పుడు మనం నీళ్ళు ఇచ్చిందా తెలుగుగా ఈరోజు చూస్తున్నాం. ఎక్కడే కానీ నేను అది నా పొలం, నేను కుటుంబ సభ్యుని అనే రకంగా నీ పొలాన్ని నా పొలానిగా అనుకొని నేనెంత బాధపడతానో నా పొలం వెళ్ళిపోతే మీ పొలం కూడా ఎండకూడదని సెంటు ఎండకుండా నీళ్ళు ఇస్తా ఉన్నా, సెంటు పొలం కూడా ఎండకుండా. ఆ విధంగా కాపాడే నాయకుడు మీకు అవసరమైతే ఆలోచించండి. లేదు ఎవరిన పోయి అందరినీ భంగపాలని, నన్ను ఎవరు భంగపాలే నాకు తెలుసు. ఎప్పుడు ఆకలి కాదు, ఏటో 8 రోజులైంది నీళ్ళు ఆపి మళ్ళీ ఇప్పుడు బోర్లలో రీఛార్జ్ కావాలంటే మళ్ళీ నీళ్ళు కాలువ పని నీళ్ళు పడితే మళ్ళీ పడాలు పడతాయి. అన్నీ తెలిసిన వాడిని కడుపు బాధ తెలుసు, తల్లికి ఎట తెలుసునో బిడ్డ మీద కడుపు తల్లి తినిందా లేదా అని చెప్పి తల్లికి తెలుసు. ఆ తల్లికి ఏ విధంగా తెలుసు, ఈ శిల్పన్నకి తెలుసు, రైతాంగం యొక్క బాధలు తెలుసు, అప్పులు తెలుసు, ఆత్మహత్యలు తెలుసు. నాకు ఆత్మహత్యలు ఎదురు చేసుకుంటా ఉన్నారని చెప్పి కూడా ఆలోచించే వ్యక్తిని, ఒక వ్యక్తి కోల్పోతే కూడా నా కుటుంబ సభ్యుడు కోల్పోయాననే బాధ నాలో కలుగుతుంది. ప్రతి కుటుంబం శిల్పన్న నాది అని భావిస్తాడు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటా పోతా ఉన్నాం. మీరు కూడా శిల్పన్న మాటకు విలువించి శిల్పన్న మాట తీసేయకుండా నా చెల్లెలు నా అక్కలు ఖచ్చితంగా మీరు మా బావగారు ఏదైనా పొరపాటు చేస్తే త్వరపేషం పెట్టారు, బాగా త్వరపేషం పెట్టి మట్టసంగ 40 రోజులు తాగకుండా సిక్కేవేది. మట్టసంగ తాగేది ఎగిలేసేది రాత్రిపూట జై తెలుగుదేశం అంట లేచే వాంచారండి, లేచే వాంచారండి. ఇప్పుడు పంచాయతీలో 40 రోజులు మన శిల్పన్నదే, మీ శిల్పన్న వెంట ఉండాలి. మీరందరూ సిద్ధమా?
చెప్పండి, సిద్ధమా సిద్ధమా? అందరు సిద్ధంగా ఉన్నారు కదా శిల్ప నా కోసం గెలిపించి? నువ్వు కాదు సార్, మీద పని లేదు, మాకు వీళ్ళతో పని లేదు, నీకు సంబంధం లేదు, బావలకు సంబంధం లేదు, బా చెల్లెలకు సంబంధం లేదు. మీద ఇచ్చి భవిష్యత్తు మన అందరికీ ఆనందదాయకంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ ఇంత ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.